हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ताजा टीवी। फ्रेंड्स आंध्र प्रदेश लोनी डॉक्टर बीआर अंबेडकर गुरुकुल विद्यालय को संबंधी अप्लिकेशन अप्लाई चेसुकुना प्रति ओक्क अभ्यर्थी की कूडा ओक मुख्यमैन अपडेट रावडमैते जरिगिंदि। ऐदो तरगति कोसम इंटर्मीडियट कोसम अप्लाई चेसुकुना प्रति ओक्क अभ्यर्थी कूडा ई ओक्क अपडेट नि तेलुसुकोवाल्सि उंटुंदि। मीरु चाला मंदि अभ्यर्थुलु कूडा अप्लिकेशन अयिते एला चेल्चुकोवालि मन अप्लिकेशन एला डाउनलोड चेसुकोवालनि चेप्पि अडुगुतू उन्नारु। दानिकि संबंधिंचि आप्शन एनेबुल कावडं जरिगिंदि। प्रति ओक्क अभ्यर्थी कूडा मी ओक्क अप्लिकेशन नि డౌన్లోడ్ చేసుకున్న విధానం ఈ వీడియోలో చూద్దాం। అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి కూడా ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది। ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి అన్న విషయం గురించి కంప్లీట్ గా వీడియోలో చూద్దాం। సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి। ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది। ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెన్ ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి। సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేశాను। సో 5th క్లాస్ సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు। అదే విధంగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రింట్ తీసుకోవడానికి క్లిక్ హియర్ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి। అదే విధంగా ఇంటర్మీడియట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ కి అప్లికేషన్ కి అలాగే ప్రింట్ అప్లికేషన్ సంబంధించి కూడా ఆప్షన్స్ ఎనేబుల్ కావడం జరిగింది। సో మన అప్లికేషన్ ఎలా ప్రింట్ తీసుకోవాలో సార్ చూద్దాం। సో ఫ్రెండ్స్ చూడండి, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి కనిపిస్తుంది మన యొక్క ఆధార్ నెంబర్ ని, డేట్ ఆఫ్ బర్త్ ని, అలాగే మన ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అయితే ప్రింట్ అవుతుంది। అప్లికేషన్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి, ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి సంబంధించి మనం మళ్ళా ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, అదేదో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్। అప్లికేషన్లో కనుక తప్పులు ఉన్నట్లయితే పైన స్క్రోల్ అవుతుంది కదా ఒక మ్యాటర్, దానికి క్లియర్గా చూడాల్సి ఉంటుంది, లేదంటే కింద మనకి రెడ్ కలర్లో కూడా ఇవ్వటం అయితే జరిగింది। సో ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే 5th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సంబంధించి అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు। మన అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూడండి, అన్ని కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదు। తప్పులు కనుక ఉన్నట్లయితే చాలామంది కూడా అడగటం జరిగింది, కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి అవి ఎలా సరి చేసుకోవాలని చెప్పి వాటికి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ కావడం జరిగింది। సో ఒకసారి క్లియర్గా జాగ్రత్తగా చూడండి, అటువంటి వారందరూ కూడా ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఎంట్రీ చేసి ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కానీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ వారిని కానీ సంప్రదిస్తే మీ అప్లికేషన్ని డిలీట్ చేయడం జరుగుతుంది। అప్లికేషన్ని డిలీట్ చేసిన తర్వాత మీరు మరలా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది। సో ఇది ఫ్రెండ్స్ చాలామంది కూడా అప్లికేషన్ అప్లై చేసే టైంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం అయితే జరుగుతుంటుంది, అటువంటి వారందరూ కూడా అప్లికేషన్ మరలా అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా చూపిస్తూ ఉన్నారు। అప్లికేషన్ మనం మరలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు అప్లై చేసిన ప్రజెంట్ అప్లికేషన్ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది। డిలీట్ చేయించుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, మీ దగ్గరలో ఉన్న ఏదైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కన్సల్ట్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ వారిని సంప్రదిస్తే అప్లికేషన్ వారు కూడా డిలీట్ చేస్తున్నట్లు మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది। సో ఇది ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు కూడా అప్లికేషన్ యొక్క తప్పును సరి చేసుకోవడానికి మనకి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయడం అయితే జరిగింది। సో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకొని మీ యొక్క తప్పులన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటారని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది। సో చాలా తక్కువ సమయం ఉంది, మనకి 24 లాస్ట్ డేట్కి ఇవ్వడం అయితే జరిగింది, మరోసారి డేట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వెంటనే వెళ్ళి మీ యొక్క తప్పులను మీ యొక్క ప్రజెంట్ అప్లికేషన్ డిలీట్ చేయించుకొని కరెక్ట్ డేటాతో మరొక అప్లికేషన్ అప్లై చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేసి మీ ముందు తీసుకొచ్చాను। సో ఇది ఫ్రెండ్స్ గురుకుల సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా గురుకుల సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తుంటాను। సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు, అలాగనే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చేయచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి। సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను, హ్యావ్ ఎ నైస్ డే।